నేను ఒకటి ఓపెన్గా చెప్పాలంటే ఎవ్వరు కూడా క్యాండిడేట్ బరిలో లేరు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు కనిపించలేదు కాబట్టి అక్కడ టీఆర్ఎస్ వర్సెస్ అదే కానీ నేను అడిగిన నేను దాదాపు ఒక 10 టైమ్స్లో 7 టైమ్స్ నేను కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందని అడిగితే ఉంది కానీ వాళ్ళు ఎవరు వస్తలేరు అంటే గ్రౌండ్ వదిలేశారు. మీరు మీరేమో టికెట్ వస్తుందో రాదో మళ్ళీ ఏం చేస్తారని మీరు పోలేదు. పత్తి కృష్ణారెడ్డి కూడా ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు కదా టికెట్, కదా సంపత అని ఇంకెవరో ఉన్నట్టున్నారు కదా, ఈటెల రాజేంద్రకి అగేనిస్ట్ గా కొట్లాడతాడు ఆయన. చెప్తున్నాను మీకు ఆ నియోజకవర్గంలో 5 మండలాల్లో మీకు ఏ మండలంలో ఎక్కువ పట్టుంది? నాకు అన్ని మండలాల్లో నేను ఒక్కనే. ఇప్పుడు పత్తి కృష్ణారెడ్డి కానీ సిరిసేడులో ఎక్కువ పాడి కౌశిక్ రెడ్డి పేరే వినిపిస్తుంది. కొన్ని గ్రామాలు ఆయన సహాయం చేసి మొన్న ఎలక్షన్ నిల్చున్నాడు, పైసలు ఇచ్చిండొచ్చు తిరిగిండొచ్చు, 4 రోజులు ఉంటారు కదా టికెట్ తీసుకున్న ఓడిపోయిన వాళ్ళకి కూడా ఉంటారు కదా ఓట్లు. 60,000 ఓట్లు బాగా స్టాండర్డ్ గా ఉన్న మండలాలు ఏంటిది? కమలాపూర్, సిరిసేడు. కమలాపూర్ అవుట్ రేట్ నాకు. ఈవెన్ రాజేందర్ రెడ్డి రాజేందర్ ఎమ్మెల్యే ఊరు అది, వీనవంక బ్రహ్మాండం కూడా జమ్మికుంట ఒక హుజరాబాద్ అని. ఎందుకంటే కమలాపూర్ చేసేటప్పుడు హుజరాబాద్ లేకుండే, హుజరాబాద్ యాడ్ అయింది. కానీ హుజరాబాద్లో కూడా మంచి వాతావరణం ఉంది కాంగ్రెస్కి బలంగా, ఎందుకంటే సాయి రెడ్డి అప్పుడు క్యాప్టెన్ లక్ష్మీకాంతారావు గారు వాళ్ళంతా ఆ మండలంలో బాగా పనిచేశారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్గా బాగా ధర్నాలు రసరొక చేసిన హుజరాబాద్ మీరుంటే గెలిచేటోళ్ళు. సరే మీరు లేరు ఇప్పుడు బరిలో కాబట్టి ఫైట్ అయితే ఇద్దరి మధ్యలో కనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుంది ఎవరికి గెలుపు అవకాశాలు ఉంటాయి అనిపిస్తుంది? మనం పక్కన పెడదాం కాంగ్రెస్ దగ్గర సార్, ఇంతసేపు మాట్లాడినాము కొంచెంసేపు కాంగ్రెస్ని పక్కన పెట్టి మీరు ఆ నియోజకవర్గం సభ్యుడుగా. ఇప్పుడే చెప్పిన నేనేమన్నాను మీరు బరిలో ఉండుంటే మీరు గెలిచేటోళ్ళు. మీరు చూసారు కదా ఎక్కడ కాంగ్రెస్ పక్కన. నేను ఏమంటున్నా కార్యకర్తలంతా నేను అందుకే కొద్దిసేపు కాంగ్రెస్ పక్కన పెడదామని అంటున్నాగా. ఆ నియోజకవర్గ ఒక కామన్ మ్యాన్ గా మీరు అనలైజ్ చేస్తే ఎవరికి ఎక్కువ ఉన్నాయి గెలుపు అవకాశాలు చెప్పాలి? కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ గెలుస్తుంది మంచి క్యాండిడేట్ మా ఆటోళ్ళకి ఇచ్చినట్టు. నేను అందుకే చెప్పిన అది పక్కన పెట్టి రెండు మాట్లాడితే ఈ రెండిట్లో చూసుకుంటా మళ్ళీ యాడ్ చేద్దాం. నేను యాడ్ అని దీంట్లో ఈ రెండిట్లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఈటల రాజేంద్ర గెలుస్తాడా? చాలా మంది గెలుస్తారు అంటున్నారు. టీఆర్ఎస్ ఎక్కువ అడ్వాంటేజ్ రూలింగ్ గవర్నమెంట్ ఉంది. ఈటల రాజేంద్ర ఇప్పటిదాకా ఏం చేసిండని ఇప్పుడు ఏం చేస్తాడు? పబ్లిక్లో అంత పెద్ద లేదు, మీదికి సూపర్ సార్ నడుస్తూ ఉన్నది. ఇంకోటి కరోనా పీరియడ్లో కూడా ఆయన భూములు జాయిదాతులు చూసుకున్నాడు, ప్రాపర్టీలను లెక్కలు కట్టుకుంటున్నాడు. ఆయన ఒకటి మీద ఒకటి 100 ఎకరాలకు 200 ఎకరాలు కొనుక్కున్న కార్యక్రమాలకు మొదలు పెట్టిండు. ఆయనే పెద్ద నిజాయితీ వ్యక్తి కాదు ఆయన. అంటే ఇక్కడ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అనే క్యాండిడేట్ కూడా మైనస్ అవుతున్నారు అనే మాట కూడా వినిపిస్తుంది కదా. అంటే ఈటల స్టేచర్కి తగ్గ వ్యక్తిని అక్కడ పెట్టలేదు, అంత హరీష్ రావే కనపడుతున్నాడు అనేది వాస్తవంగా. గెల్లు శ్రీనివాస్ అంటే వీక్ క్యాండిడేట్, వీక్ క్యాండిడేట్ 100%. ఈటల అందరూ ప్లస్ పాయింట్ ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ వ్యక్తి కూడా వచ్చే వరకు, వీక్ క్యాండిడేట్ వచ్చే వరకు వాళ్ళ బ్యాంక్ కూడా బ్యాంక్ కూడా ఉంటాయి. అట్లా అంటే ఒకవేళ మనం ఇట్లా మేముంటే టీఆర్ఎస్ ఓట్లు రమేష్ గారు ఒకటి, ఒకవేళ ఈటల గెలిచినా ఓడినా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారనేది వినిపిస్తుంది కదా. ఈ నేపథ్యంలో ఆయన గెలుపు కోసం ఏమన్నా కొంతమంది నేను చెప్పినాను క్యాండిడేట్ డిసైడ్లో కూడా ఆయన గెలుపు కోసమే జరిగింది అనుకోవచ్చు. నాకు టికెట్ రాకపోవడానికి నేను అదే కుట్ర అనుకుంటున్నాను బరాబర్. ఈటల అందరు ఇన్ఫ్లుయెన్స్ చేసిండు, ఇటు టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసిండు అనుకుంటున్నాను పక్క. ఇది పక్క స్కెచ్. అంటే ఇంకో మాట కూడా వినిపిస్తుంది, కేసీఆర్కి బంధువు అవడం వల్ల అక్కడి నుంచి రికమెండేషన్ వచ్చింది కాబట్టి ఇచ్చారనే మాట కూడా వినిపిస్తుంది విచిత్రంగా. అది అందా ఎందుకు మీకు చెప్పాను, పెద్దపల్లి నిజవర్గంలో ఒకటి ఉన్న వెంకటన్నారావు అంటే మెల్మాత్రం, ఈయన కూడా అక్కడే టికెట్ కోరుకుంటున్నాడు. ఎవరు? వెంకట్. ఆ ఇద్దరు పోటీల ఇద్దరు ఒక్క దగ్గర ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ పెడదాము? వాళ్ళు అప్పటి నుంచి అదే ప్లే చేస్తారు కదా, పేరు లేనని ఊర్లేనని కూడా గెలిపితే గెలిపితే ప్రయత్నం గెలితే గెలవని పోతే ఓడేదని ఆ క్యాండిడేట్ వెంకట తీసుకొచ్చి ఇక్కడ పెట్టి. ఇప్పుడు మీరు ఇది పూర్తి నానే ఆ వెంకట అనే హాస్పిరెంట్ అక్కడ, అలా ఊరు అక్కడ అనే కథ అక్కడ, మన జిల్లా కాదు మనది కాదు. అక్కడ ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి గల కారణం ఏది మీరే ప్రశ్న. ఇంతకన్నా జవాబు ఏముండదు. అది వాళ్ళ నారాయణగూడలో వాళ్ళ మదర్ ప్రాక్టీస్ చేస్తుంటారు, ఇక్కడే ఉంటాడు, ఫుల్ సెటిల్డ్ అయిపోయింది ఇక్కడే.
వెంకట్ వాళ్ళది. ఇప్పుడు ఈసారి ఇప్పుడు ఓడనే గెలవని మరి నెక్స్ట్ టైం కూడా ఇప్పుడు ఇంకా మీరు ఆశలు పెట్టుకోవడానికి ఇప్పుడు ఎట్లాగైతే టికెట్ ఇచ్చిరో మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఆయనకే కన్ఫర్మ్ ఉంటుంది కదా, ఇంకా మీరు ఎట్లా హోప్స్ పెట్టుకుంటారు? అదే నేను చెప్పేది, ఒక ఒక కొన్ని క్షణాలు నాకు టైం తీసుకుంటా, తర్వాత నేను తీసుకుంటా. ఏందనేది లేదా నేను పార్టీ పోవడము అనేది ఇండిపెండెంట్ ఆఫీస్ అంతా కాల పెట్టి మీకు తెలుసా వైఎస్ఆర్ శిష్యుడు కదా, వాళ్ళ కూతురు ఇక్కడ పార్టీ ఉంది కదా, మీరు అక్కడి నుంచి వేయచ్చు కదా, మీకు సత్తా ఉంటే ఎందుకు ప్రూవ్ చేసుకోవద్దు? ఇంకో మీరు చెప్పేది పూర్తి లే, టిఆర్ఎస్ ఆఫీస్ కాలబెట్టి నాకు టికెట్ రాకపోతే గాలిబోలు కాలబెడతారా ఏంది? టిఆర్ఎస్ ఆఫీస్ ఎట్లా కాలబెట్టారు? పెట్రోల్ బాటిల్స్ తోటి బ్లాస్ట్ ఇప్పుడు ఏమైనా చేసే కదా, 30-40 వెహికల్ తోటి కా విజయవర్గం నుంచి వచ్చి కాలబెట్టారు. ఇప్పుడు అట్లాంటి కేసీఆర్ కేసీఆర్ అనేటువంటి 4-5 రోజులు ఇంటికి రాలేదు. ఇప్పుడు ఏమన్నా అట్లా చేస్తారా మీ కార్యకర్తలు? ఇప్పుడు ఏం చేస్తారు? నేనే కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉండే అంతకుముందు నేను ఒకసారి టీఆర్ఎస్ పోయి అంత ఆఫీస్ కలబెట్టి ఒక ర్యాలీలు ధర్నాలు చెప్పులతోటి రాళ్లతోటి కొట్టి ఓ పెద్ద ఆఫీస్ ముంగడా కార్యకర్తలు ఏందని అన్యాయం జరిగింది మేము ఏదో చూసుకుంటామని అంటున్నారు కార్యకర్తలు. అన్నా మీకు వస్తుంది అనుకున్నా సంతోషంగా ఉంటామన్నా అని అది విని విని నాకే గాంధీభవన్ కడచి ధర్నా చేస్తారంటనా? ఏమో రేపు రమ్మనను మీటింగ్ అయితే పెడతామని అన్నారు, మరి ఏమైతే చూస్తే పోతే మాకు తెలుస్తుంది. సో మొత్తానికి ఇప్పుడు కొంత టెన్షన్లో ఉన్నారు కాబట్టి మెల్లగా నిర్ణయం తీసుకుంటారు. మొత్తానికి అయితే మీకు టికెట్ రాకుండా చాలా కుట్రలు కుతంత్రాలు చేశారు. ఒకడు అంటాడు డబ్బు లేదంటాడు, డబ్బు పెట్టలేదంటాడు, మేము పెట్టే తప్పితే ఎవడు పెట్టేటోడు లేదు. వెల్ సెటిల్డా, ఎన్ని డబ్బులు పెడతాడు బలమూరి వెంకట్ పెట్టగలుగుతాడా అని నాకు తెలియదు. ఆయన బ్యాక్గ్రౌండ్ ఆయన ఎంప్లాయ్ బిజినెస్ మ్యాన్ కాదు కదా, ఆయన ఎన్ఎస్యూఏ స్టూడెంట్స్ ఏముంటాయి. సో మొత్తానికైతే మీరు కొంత బాగానే హట్ అయి ఉన్నారు. సో చూద్దాం అయితే రానున్న రోజుల్లో మీరు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు. మరి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు, మొన్న ఎక్కడో మాట్లాడారు కదా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదని. ఎవరు మీరు ఎక్కడో మాట్లాడారు? డిపాజిట్ రాలే, నేను అన్నలే తప్పు నిర్ణయాలు తీసుకోకుండా మనకు మంచి క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకుంటే, లేకుంటే డిపాజిట్లు పోతాయని అన్నా. నేను ఈయన నుంచి చుట్టే డిపాడ్ పోతే ఆయన నుంచి ఆ విషయం మాట్లాడలేదు. సో అయితే మొత్తానికి పార్టీలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటే మనం మంచి స్థాయిలో ఉంటామనే మాట మాట్లాడ ఎవరికి లేదు. 5,000-10,000 కానీ ఎక్కువ రావు, డిపాజిట్ రాదు అనే ఒక ఫీలింగ్లో అధిష్టానం ఉండకుండా నేను ఆ విషయం చెప్పిన. మనకు 50-60,000 ఓట్లు వచ్చినాయి, ఇంకా 4 ఓట్లు ఎక్కువ తెస్తానని నేను చెప్పిన, తక్కువనైతే తీసుకురా. వాళ్ళు ఏంటో మరి తక్కువ అంచనా వేసుకున్నారో, వాళ్ళకి వాళ్ళే రాంగ్ ఏమంటారు తప్పటడుగు వేశారు అనుకుంటా. ఇప్పుడు మరి నేను అందరు మంచిగా మాట్లాడతారు నాకు శత్రువు అనేది. పోనీ ఇంకసారి టికెట్ పోతే నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ కన్నా టికెట్ వస్తుందేమో, టికెట్ రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా. సో మొత్తానికి చాలా కొత్త విషయాలు ప్రస్తావించినందుకు చాలా ధన్యవాదాలు. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV.